మేరకు కాబోయే ముఖ్యమంత్రి కేటీఆర్ని మహబూబాబాద్ ఎంపీ మాల్హోత్ కవిత అన్నారు. రాజ్యసభ సభ్యుడు సంతోష్ మిశ్రా గ్రీన్ ఛాలెంజ్ ను స్వీకరించిన కవిత మహబూబాబాద్ 3 మొక్కలు నాటి సవాళ్లను పూర్తి చేశారు. ఆమె అనంతరం తన పార్లమెంట్ పరిధిలోని నర్సంపేట పెట్ట డోర్నకల్ పినపాక ఎమ్మెల్యేలు పెద్ద సుదర్శన్ రెడ్డి రెడ్డి నాయక్ రేగ కాంతారావులకు గ్రీన్ ఛాలెంజ్ విసిరారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ తెలంగాణ తర్వాతి ముఖ్యమంత్రి కేటీఆర్ని జోస్యం చెప్పారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా పార్టీని ఆయన మరింత ముందుకు తీసుకువెళ్తున్నానన్నారు. ఆమె ఐకాన్ అంటూ కొనియాడారు. రాజ్యసభ సభ్యుడు మన భావితరాల ప్రజలందరూ కూడా ఉపయోగదాయకంగా ఉందాము. ఈ కొత్త సంవత్సరం శుభాకాంక్షల సందర్భంగా భగవంతుని దయవల్ల మా కేసీఆర్ గారు ప్రత్యేకంగా వారు చల్లగా ఉండాలి, 10 కాలాల పాటు పాలన చేయాలి. మా యువ నాయకుడు, మా యువ రక్తం, మా దిశ, మా కేటీఆర్ అన్న ఫ్యూచర్లో కాదు, ఫ్యూచర్లో త్వరలోనే ముఖ్యమంత్రి అయ్యే విధంగా ఆ భగవంతుడు వారిని ఆశీర్వదించి మా యువకులందరూ కూడా ఐకాన్గా ఉండి, ఎందుకంటే మా కేసీఆర్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా బ్రహ్మాండంగా ప్రజల పక్షాన్ని తీసుకుంటారు. కానీ మా కేటీఆర్ అన్న కూడా ప్రత్యేక ముఖ్యమంత్రి కావాలని మా మనస్ఫూర్తిగా మా ప్రజలందరికీ నాకు ప్రత్యేకంగా కోరుకుంది. అది భగవంతుడు ఆ విధంగా ఆశీస్సులు ఇవ్వాలి. మా పార్లమెంటు, మా రాష్ట్రంలో ప్రజలందరూ చల్లగా